ఇంట్లో చదువుతుంటే ఆ మజలే వేయండి। హలో శాంతిని, ఫేస్బుక్ లో నా వీడియోస్ చూసావా? అందులో నేను నా కడుపు బోల బండగా కనిపిస్తున్నానా? ఉండు, నాకు వేరే కార్ వస్తుంది, తర్వాత చేస్తాను। చూసారు కదా, కొంచెం బుద్ధిగా ఉంటే చాలు, బండగా ఉన్నా బండగా ఉన్నా అని అనేవాళ్ళే। వీళ్ళేమో పెద్ద హీరోయిన్లా ఉన్నట్టు, ఫ్రెండ్స్ చుట్టాలు అనుకుంటాం, కానీ వీళ్ళు మన ప్రాణానికి దెయ్యాలు। కొంచెం లవ్ అయితే చాలండి, లవ్ అయిపోతున్నా లవ్ అయిపోతున్నా ప్రాణం తీసేస్తాడు। నేనేమో వాళ్ళ సొమ్ము తిని లవ్ అయినట్టు, ఒకళ్ళు వస్తారు డాన్స్ చేయించండి అని అంటారు, ఇంకోళ్ళు వస్తారు మీ అమ్మతో స్కిప్పింగ్ చేయించండి అని అంటారు। నాకు తెలియక అడుగుతున్నాను, నేను లవ్ అయితే వాళ్ళకి ఏం నష్టం? అసలు ఈ సినిమా ఓన్లీ డైరెక్టర్లు అనాలి, మెరుపు తీగలా ఉంటే అందంగా ఉన్నట్టు క్రియేట్ చేశాను। పాత సినిమాల్లో చూడండి, హీరోయిన్స్ అంత ముందుగా బొద్దుగా ఉండేవాళ్ళు, ఇప్పుడేం పోయా కాలం వచ్చింది మరి? ఇప్పుడు గ్యారంటీ ఇస్తారా సన్నగా ఉంటానే హెల్దీగా ఉంటానని? అవిలికి తెలుసు వాళ్ళ లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో, మేమే బట్టు కింద పడిన కొంచెం ఫ్లష్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఏం విరగం। అబ్బాబ్బాబ్బా, నాకులేని బాధ మీకెందుకు అనండి, ఇంకోసారి లావుగా ఉన్నామంటే పలిగిపోతుంది। Share chat.